ఇంకొకళ్ళు అనబోయే ముందు మనలో లోపాలు మనం సరిచేసుకోకపోతే, మీరు ఇందాక పెద్దలు మీరు మాట్లాడుతూ మనలో నాయకత్వం పెంచుకోకపోతే, వెనుకబడ్డ కులాలు మీలో మీకు అందరికీ ఆమోదయోగ్యమైన నాయకులు మీరు పెంచకపోతే, మీరు కేవలం కొద్ది మందికే మీరు పట్టం కడితే, అలా కట్టుబట్టే ఈ రోజున మీకు ఇంతమంది 5 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఒక మంత్రి ఉండి కూడా ఇంకా మీరు ఇబ్బంది పడుతున్నారంటే నిజంగా అది చాలా బాధపడాల్సిన విషయం. దీని మీద మీరు ఒక లోతైన చర్చ, నేను చెప్పానని కాకుండా మీరు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకు. ఎందుకంటే ప్రతిసారి ఎలక్షన్కి ముందు మధ్యలో మాట్లాడతాం వెళ్ళిపోతాం, కానీ ఈ 24 నిజంగా మీకు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను నేను. మీకు మీరు ఇంత సంఖ్యాబలం ఉండి మీరు నిలదీసుకొని హక్కు సాధించుకోగలిగే స్థాయిలో ఉండాలి కనీసం, లేదా మీకు ఏదైతే లోపం ఉందో అది మీరు ఒక బిల్ ప్రవేశపెట్టి మీరే దాన్ని తెచ్చుకునే స్థాయిలో మీరు ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. కానీ ఇంకా మనం దేహీ దేహి అనే పరిస్థితిలో ఉన్నామంటే ఈ తప్పు ఎవరిది అనేది ఫస్ట్ తప్పు మన ఇంట్లో మొదలవుతుంది, మనతో మొదలవుతుంది. మీరు దాని నుంచి మనం బయట పడకపోతే మటుకు ఇది ఎప్పటికీ మనం ఒక నిస్సహాయ స్థితిలోనే ఎప్పుడు మనం అడిగే స్థాయిలోనే ఉంటాం. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటుంది, నాకు పాలిటిక్స్ సరదా కాదు, ఫర్ మీ నాకు ఇది చాలా సామాజిక బాధ్యత. ఎందుకని 2008 నుంచి నేను చూస్తూ ఉన్నాను, నా దగ్గరికి చాలా బీసీ కులాల నాయకులు తెలంగాణలో కన్నా చాలా సాన్నిహిత్యం ఉంది వీళ్ళందరితో. ప్రతి ఒక్కరికి ఆవేదన ఉంది, కానీ ఒక టర్మ్ అయిపోగానే అందరూ ఏ ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీకి వెళ్ళిపోయి వాళ్ళతోటి కలిసిపోవడమా, లేదంటే నేను దాన్ని ఎలా చెప్పాలో చెప్తే ఒక మాట తక్కువ అయిపోయి ఎక్కువ తక్కువ అవుతుందని చెప్పి కొంచెం జాగ్రత్తగానే మాట్లాడుతున్నా, ఎక్కడో లొంగిపోతున్నారు. అది మీరు దయచేసి, ఇది ఒక తూర్పు కాపులకి కాదు, ముఖ్యంగా బీసీ కులాలకి అన్నిటి తరఫున నేను ఈరోజు ఈ సందర్భాన్ని పురస్కరించి చెప్తున్నాను. మీరు దీన్ని ఎక్కడో మార్చుకోకపోతే, మీలో కొత్త నాయకత్వాన్ని మీరు తెచ్చుకోలేకపోతే, నాలాంటి వాడు ఉన్నా కానీ నిష్ప్రయోజనం అయిపోతుంది. మీకు నిలబడే నాయకుల్ని పట్టుమని 10 మంది ఊరికి ఒక సంఘాన్ని, మీ సంఘం ఉంది కాబట్టి, సంక్షేమ సంఘం, తూర్పు కాపు సంక్షేమ సంఘం ఉంది కాబట్టి ముందు మీతో స్టార్ట్ చేయండి. ఒక బలమైన నాయకుల్ని మీరే ఒక 10 మంది అనుకొని, ఒక 10 మందిని కనీసం నియోజకవర్గానికి ఒకళ్ళు ఇద్దరు ప్రొజెక్ట్ చేయండి. ఒక 5-6 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎస్టాబ్లిష్ లీడర్స్ అవుతారు. లేదంటే కులాన్ని వాడుకొని నాయకులు ఎదుగుతున్నారు, కానీ కులం వెనకబడిపోతాం. ఇది ప్రతి కులంలో జరుగుతున్న సమస్య. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, నన్ను తిట్టాలి అంటే నేను పుట్టిన కులం చేత తిట్టిస్తారు, లేదంటే నన్ను అణగారిన వర్గాల చేత తిట్టిస్తారు, లేదంటే మైనారిటీల చేత తిట్టిస్తారు. తప్ప ఎవరైతే దీన్ని వెనక నుంచి నడుపుతారో వాళ్ళు తిట్టరు, చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇది ఎక్కడో ఈ పద్ధతి, ఎందుకంటే విభజించు పాలించినది బ్రిటిష్ వాడు ఎలా స్టార్ట్ చేశాడు, వాడు వెళ్ళిపోయాడు కానీ వీళ్ళు ఇంకా స్టార్ట్, ఇంకా అట్లాగే ఉంది. అంటే ఇది నేను ఎలా చూస్తున్నానంటే, ఇంకా కులాన్ని రెచ్చగొట్టడం లేదు, కానీ ఇది ఖచ్చితంగా ఇది మారాలని కోరుకుంటున్నాను. లెవెల్ ఫీల్డ్ అవ్వాలి పాలిటిక్స్, లెవెల్ ఫీల్డ్ అవ్వాలి. ఇంకెంతకాలం మీరు అడుగుతారు చెప్పండి, మాకు బీసీ, మాకు ఈ సర్టిఫికేట్లు రావట్లేదు, ఇంకెంతకాలం అడుగుతాం మనం దీని గురించి. మీరు సాధించుకునే స్థాయిలో మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. దానికి మీరు చెప్పండి, నన్ను ఏం చేయమంటారు, నేను చేసి పెడతాను మీకు. అత్యధికంగా జనాభా, నేను పంచగ్రామాల గురించి మీరు మాట్లాడుతున్న ఇందాక అది వంశధార ప్రాజెక్టు గురించి, ఆ రోజు నేను 2018 పోరాట యాత్రకి నేను వచ్చినప్పుడు పాపం నలిగిపోయిన రైతులు నా దగ్గరికి వచ్చారు. దాంట్లో 80% తూర్పు కాపులో భూములు కోల్పోయారు. మీరు చెప్తున్న ఇందాక 24,000 మంది శ్రీకాకుళంకి షిఫ్ట్ అయిపోయి, నేను ఆ క్యాంప్స్ కూడా నేను వెళ్ళాను. ఆయన అన్న మాట ఏంటంటే, మేము పంచగ్రామాల్లో మేము నడిస్తే మాకు ఎండ పడదు కిందకి. ఎప్పుడు అంటే ఈ గ్రామానికి ఆ గ్రామానికి చెట్లు అంత చిక్కగా ఉంటాయి, మాకు నీడే ఉంటుంది తప్ప గ్రామానికి అంత పచ్చడి గ్రామాలను మేము వంశధార ప్రాజెక్టు కోసం వదిలేసి మేము ఈ రోజున ఈ పరిస్థితిలో ఉన్నామని చెప్పింది నాకు నిజంగా కంటతడి పెట్టించింది. మరి వాళ్ళకి న్యాయం చేయడానికి ఎవరు లేరు, నాయకులు మాట్లాడరు, ఇంకా వాళ్ళు చెట్టుకోకళ్ళు పుట్టుకోకళ్ళు అయిపోయారు. ఇది మారాలి అంటే నేను మనస్ఫూర్తిగా మీలో
ఒక ఏదో ఒక తీర్మానం చేసుకోవాలి. సంఖ్యాబలం లేని కులాల్లో ఎంత బలమైన ఐక్యత ఉంటుంది? మరి సంఖ్యాబలం ఉన్న కులాల్లో ఐక్యత ఎందుకు లేదు? ఐక్యత ఎలా తెచ్చుకోవాలి? దీని మీద మీరు ఒక సమగ్రంగా చాలా లోతుగా మీరు విశ్లేషించి, ఒక మీరు అందాక అన్నారు మాకు రెండు తరాలు పోయినాయి అన్నారు ఈ సర్టిఫికేట్ ఇష్యూస్ వల్ల. మీరు ఒక్క తరం అంటే కనీసం తక్కువలో తక్కువ 10 సంవత్సరాలు కనుక మీరు ఒక మాట మీద కనుక మీరు అందరు నిలబడి ఉంటే, ఒకసారి నేను నష్టపోవచ్చు ఇతను ఎదిగినా పడలేదు అని అనుకుంటే, మీరు అనుకుంటే ఇంక ఇంకెవరిని మీరు దేహి అనే పరిస్థితుల్లో బీసీ కులాలు ఉండవు, ముఖ్యంగా తూర్పు కాపులు ఉండాలి మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తాను. మీరు అమదాల్ వాళ్ళు చెప్పారు, ఇచ్చర్లు చెప్పారు, పలాస, పాతపట్నం, నరసన్నపేట, శ్రీకాకుళం, అసలు దీంతో మొదలు పెట్టండి. మీరు మొదలుపెట్టి మీరు బీసీ కులాల తరఫున ముందుగా మీరు తూర్పు కాపులుగా మీరు స్టార్ట్ చేయండి, మీ వెంట నేను ఉంటాం. నా కోరిక ఒకటే, ఈ దేశంలో ఈ రాజ్యాంగ దినం రోజున రాజ్యాంగం మనకి ఏ హక్కులు అయితే కల్పించిందో ప్రతి ఒక్కరికి వారి కాళ్ళ మీద నిలబడగలిగే హక్కు కల్పించింది. మొన్న ఈ మధ్యన నన్ను ఏదో విమర్శిస్తే ఎవరు, రాయలసీమ జిల్లా చెందిన ఒక వ్యక్తి, ఒక వాళ్ళ అధిక ఎమ్మెల్యేనే ఎగ్జాక్ట్ ఒక వైసీపీ నాయకులు అనుకుంటారు, బీసీలకి వైసీపీ ప్రభుత్వం ఇన్ని 26 లక్షల ఇల్లు 45 లక్షల ఇల్లు కట్టించిందంట. ఎవరు ఇచ్చేవాళ్ళు ఎవరు తీసుకునేవాళ్ళు నాకు అర్థం కాదు. ఇక్కడ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక నాయకుడు వెళ్ళి అక్కడ కూర్చోవాలంటే అన్ని కులాలు వేస్తే తప్ప అక్కడ నాయకుడిగా కూర్చోలేడు. వాళ్ళు చెప్పడం ఎలా ఉంటుంది, మేము మీకు ఇచ్చేవాళ్ళు మీరు తీసుకునేవాళ్ళు, నాకు ఇది ధోరణి కనిపిస్తుంది. దీనికి కొన్ని కులాల్లో ఆ ఏజెంట్స్ కొంతమంది ఉంటారు, వీళ్ళు కాంచీరామ్ గారి భాషలో చెంచాస్ అంటారు. మీరు అంటే నేను అనేది మీరు కులం కోసం ఎంతో నేను మొన్న ఈ మధ్యన మాట్లాడుతూ దేశ భావన, రాష్ట్ర భావన, నా ఆంధ్ర అనే భావన, లేదంటే నా భారతీయుడు అన్న భావన అవి ఉంటాయో లేదో నాకు తెలియదు, కానీ మేబీ వీ టేక్ ఇట్ టు గ్రాంటెడ్. కనీసం ఈరోజు నేను కోరుకుంటుంది ఏంటంటే అట్లీస్ట్ కుల భావన పెట్టుకోవడం కోరుకున్నాను. ఎందుకు కుల భావన అంటున్నానంటే ఇది కులాన్ని ఎంకరేజ్ చేయడం కాదు, మనుషులు మారట్లా. అట్లీస్ట్ ఎక్కడొక చోట ఇంటిగ్రేషన్ స్టార్ట్ అవ్వాలి. అందుకే నేను కులాల ఐక్యత అనే ఎందుకు పదం వాడానంటే అట్లీస్ట్ ఒక కులం 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నాడు, ఒక మంత్రి, కనీసం వాళ్ళందరూ కలిపి సంపూర్ణంగా తూర్పు కాపులకి చేసుకుంటే అట్లీస్ట్ ఒక కులం బాగుపడదు. ప్రతి వ్యక్తి వాళ్ళ కులానికి సంబంధించిన చేసుకుని ఉంటే సంపూర్ణంగా దే గెట్ అప్లిఫ్టెడ్. వీళ్ళు అది కూడా చేయట్లా, వాళ్ళ నాయకులు ఏం చెప్తారో, వాళ్ళ నాయకుడు ఏం చెప్తాడో, వాళ్ళ నాయకుడికి చప్పట్లు కొట్టడానికి ఆయన భుజాలు లేదో ఒక 2-3 చిన్న పనులు చేసేసి వాళ్ళ భుజాలు తట్టించుకుంటే సరిపోద్ది అనుకున్నారు, కానీ కులానికి కూడా చేయట్లా. అందుకే నేను ఇబ్బంది లేకుండా చెప్తున్నాను, మీరు దయచేసి బీసీ కులాల్లో కానీ ఏ కులం అధికారం లేని ఏ కులమైనా సరే మీరు లోతుగా ఒకసారి పరిశీలించి 24కి తర్వాత మీరు ఇలాంటి మీటింగ్స్ అయితే జరగకూడదు. మనకి ఎలాంటి మీటింగ్ జరగాలంటే మన సత్యం నాయుడు గారికి అవార్డు రాలేదు, అలాంటి అవార్డుల కోసం ఆయన అడగకూడదు, మనమే వెళ్ళి ఆయనకి ఆయన గుర్తించి మనం ఇవ్వాలి. అలాంటి కళాకారులకి, అలాంటి గొప్ప కళాకారులకంటే నేను ఈ మధ్యన బీజేపీ నాయకులు మోడీ గారిని చాలాసార్లు చూస్తుంటే వాళ్ళు వెతుక్కొని ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం, పద్మశ్రీలు. అలాంటిది ఇంత సీనియర్ రంగస్థల కళాకారులకి ఆయనకు ఉన్నది బాధ ఏంటి అని నాకు రికమెండ్ చేసేవాడు ఎవడు లేడు. అలాంటి గొప్ప కళాకారుడికి రికమెండ్ చేయడానికి మన బాధ్యత. మనం ఈ పరిస్థితిలో ఉండాలి తప్ప 24 తర్వాత. అలాగే మనకి పంచగ్రామాల తాలూకు వంశధార ప్రాజెక్ట్ నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళకి నిలబడాలి. మీరు రాష్ట్రం కోసం త్యాగం చేశారు, రాష్ట్రం కూర్చో మీరు రాష్ట్రం కోసం త్యాగం చేశారు, వాళ్ళకి మేము గుర్తించాలి, వాళ్ళకి అండగా ఉండాలి. ఎక్కడొక చోట మీరు ఈ సభ ఈ వేదికని మీరు పెట్టుకొని నా విన్నపం ఒకటి, 46 లక్షల జనాభాని మీరు చెప్తా ఉన్నారు, ఆ గణాంకాలు నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ
డిఫరెన్స్ ఏముందంటే 26 లక్షలు గత ప్రభుత్వం, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం 16 లక్షల 22 వేలు అనేది గుర్తించారని చెప్తా ఉన్నారు. ఇది మానసికంగా నేనేం చేస్తానంటే 46 లక్షలు ఒకళ్ళేమో 26 లక్షలు ఇంకొకళ్ళేమో 16 లక్షలు అంటే సత్యం ఇక ఎక్కడ మధ్యలో ఉంది అంటే కనీసం వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి 10 లక్షలు అయితే తేడా ఉండదు కదా, ఉంటే 1 లక్ష ఉండాలి 2 లక్షలు ఉండాలి. కానీ ఇంత తేడా ఎలా ఉంది అంటే ఎక్కడో ఎవరో కావాలని తప్పు చేస్తున్నారు. అది తర్వాత బీసీలందరినీ ఇది ఐక్యత అంటే బీసీలు ఎప్పుడు అధికారంలోకి రాకూడదు. దాదాపు 100కి పైగా కార్పొరేషన్లు పెట్టడం అంటేనే ఎవరైతే గొంతెత్తి మాట్లాడతారో వాళ్ళకు ఒక పదవి పడేసి ఒక కార్పొరేషన్ పడేసి 75,000 జీతం ఇస్తే కులం అంతా కామ్గా ఉంటుంది. ఇది మారాలని నేను కోరుకుంటున్నాను. కులం బలపడటం అంటే కులం ఆధారం చేసుకున్న నాయకులు బలపడటం కాదు, సమూహం బలపడటం, భావిత దానికి సంబంధించిన తరాలు బలపడటం. నేను ఆ దిశగా ఆలోచిస్తున్నాను. మీ అందరికీ సంపూర్ణమైన అధికారం రావాలి. బీసీలకి అత్యధిక పీఠం ఉండాలి, అధికార పీఠంలో ఎక్కువ స్థానం ఉండాలి. మేము ఈ కులాలకి బలంగా చేసుకోగలగాలి. దానికి నా వంతు కృషి నేను మీకు బలంగా చేసి పెడతాను. అలాగే తమిళనాడుకి వెళ్ళిన నాకు చాలా బాధాకరం. మన చెన్నైలో ఎవరో చనిపోతే బెంగళూరుకి ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళిన మిలిటరీకి వెళ్ళండి, ఇందాక ఆయన ఏదంటే ఆరుగా అంటే అహ్మదాబాద్ వలస నుంచి అంటార్కిటిక్ అంటే అది ఒకసారి ఎగ్జాజరేషన్ అనిపిస్తుంది కానీ అది నిజం. అదే షిప్లో పనిచేసే వాళ్ళు కళాశీలు ఉత్తరాంధ్రలో ఉంటారు, పాకిస్తాన్లో ఒక ఎక్కడో విడిపోతే ఒక ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఉంటారు, ఒక ఆర్మీకి వెళ్ళాలంటే ఉత్తరాంధ్ర నుంచి ఉంటారు, ఇంతమంది ఉంటారు. సో దీంట్లో అత్యధికమైన జనాభా ఉన్న తూర్పు కాపులు సింహభాగం తీసుకుంటారు. మరి మీరు ఇంతమంది ఉండి కూడా ఇంకా మనం కూర్చోబెట్టి ఒక 5-6 మంది నాయకులు ఉన్నారు, వాళ్ళు బలపడితే సరిపోతే కులం బలపడక్కర్లేదా? మీరు అడగాలి. అది ఇందాక మీరు అంటుండే మీరు విజయనగరం నుంచి భయపెట్టేస్తారు, ఖచ్చితంగా భయభ్రాంతులు గురి చేస్తారు, కేసులు పెట్టేస్తామంటారు, ఇబ్బంది పెట్టేస్తామంటారు, లేదంటే వాలంటీర్స్ వ్యవస్థ లేదంటే అంతకుముందు ఇంకొక వ్యవస్థ భయపెట్టేస్తారంటారు. మేమున్నాం, మీకు మీరు ఎదురు తిరగండి. ఎదురు తిరగటం అంటే మీరు కొట్టడమో తిమ్మడమో కాదు, మీరు ధైర్యంగా లేకపోతే మటుకు ఇందాక మీరు చెప్పారు ఇక్కడ ఉన్నారు పోరాడితే పోయేదేమీ లేదు మీరు అన్నమాట బానిస సంఖ్యలు తప్ప. మీరు పోరాడకపోతే ఎంతసేపు మన చేతులు కట్టుకొని వారి మోదీ అమ్మలు తాగాల్సిన పరిస్థితే ఉంటుంది. ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలంటే మనస్ఫూర్తిగా నా విజ్ఞాపన, నా విన్నపం, మీరు ఒక కట్టుగా ఒక నిర్ణయం తీసుకోండి. మీకు నచ్చిన నాయకులు మీరు అందరూ కొంచెం ఒక 10 సార్లు మీటింగ్లు వేసుకోండి, ఇంకో 25 సార్లు వేసుకోండి. ఎలక్షన్ లోపు మీ ప్రతి సంబంధించిన మీ కుల ప్రయోజనాలని కాపాడే నాయకుల్ని మీరు ముందుకి ప్రొజెక్ట్ చేయండి. వాళ్ళ దగ్గర డబ్బులు లేవనుకుందాం, వాళ్ళ దగ్గర డబ్బులు లేవనుకుందాం, 100 కోట్లు ఉంటేనే రాజకీయం చేయగలిగే పరిస్థితి ఏం లేదు. నాలంటోడు చూడండి, నా దగ్గర 100 కోట్లు లేవు. కాకపోతే విల్ పవర్ ఉన్నవాడికి రాజకీయం చేయగలం, లీడర్షిప్ ఉన్నవాడు రాజకీయం చేయగలం. మోహన్ రావు గారు లాంటి ముందు పెట్టండి, నడిపించండి కొంత. అలా మీకు ఎవరైతే ఉన్నారు, మీరు ఎవరైతే నిలబడగలరో, మీరు కమ్యూనిటీ పరంగా మీరు ఎక్కువ మందితో మాట్లాడి తీసుకొని ఒక సమష్టి నిర్ణయంతో ఒక 10 మందిని ప్రొజెక్ట్ చేయండి. ఇది నేను మన ఒక తూర్పు కాపులు కానీ అన్ని బీసీ కులాలకు కూడా నా విన్నపం ఇదే. ఈ సభాముఖంగా నేను చెప్పేది మీరు పెంచుకోకపోతే మటుకు ఎంతసేపు కొద్దిమంది ఉన్న వ్యక్తుల సమూహానికే మీరు లొంగాల్సి వస్తుంది. ఉదాహరణకి బొత్సగారే ఉన్నారు, బొత్సగారు కూడా ఏదైనా అనాలి అంటే ఆయనకు ఓకే, ఆయన పెద్ద నాయకుడు, మీకేం చేయలేకపోయి ఉండొచ్చు అది వేరే విషయం. కానీ ఆయన కూడా ఫైనల్గా లొంగాల్సింది వాళ్ళ ఆధినాయకత్వానికి లొంగాలి. అంటే మీకు ఎంత పెద్ద నాయకుడైనా సరే ఆయన పరిస్థితి అలా ఉన్నప్పుడు ఇంకా మిగతా ఒక సగటు తూర్పు కాపుల పరిస్థితి మీరు ఊహించుకోవచ్చు. ఇది మారాలి అంటే ఓటు చీలకుండా మీరు చూసుకోండి. ఆ జనసేనకి ఏమనో లేదు ఇంకా కాదు, మీరు ఏమైనా సరే జనసేన మీకు నిలబడితే మీకు నమ్మకం ఉంటే జనసేనకి వేయండి, లేదు ఇంకో పార్టీకి నిలబడతారు సంపూర్ణంగా వేసే నేనే అట్లా. కాకపోతే మీరు మీలో మీరు విడిపోయి విభజించిపోయి విభజించుకొని
మనల్ని మనమే పల్సన్ చేసుకోకూడదు. అది నా కోరిక. ఎందుకంటే ఇన్నిసార్లు నేను బీసీ ఉద్యమాలకు వెళ్ళినా బీసీ కులాల తాలూకు ఐక్యత, ఓట్లు మావి, అధికారం మీది అనే పదం విని విని అది ఏమైపోయిందంటే ఆచరణ లేకుండా అయిపోయింది, కేవలం స్లోగన్ అయిపోయింది. 24 నుంచి ఒక రెండు ఎన్నికలకు మీరు కనుక బలంగా నిలబడితే భవిష్యత్తు ఈ రాష్ట్రం బీసీల చేతుల్లో ఉంటుందని మనస్ఫూర్తిగా.